టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నేతలు భూ కబ్జాలకు పాల్పడుతూ పేదల పొట్ట కొడుతున్నారని విమర్శించారు పిసీసీ అధికార ప్రతినిధి ఇంద్రశోభన్. రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్లోని నందనవనంలో పేదలకు కేటాయించిన ఇళ్లను కబ్జా చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లక్డికపూల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. జేఎన్ఎన్యూఆర్ఎం గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో లబ్ధిదారు నుంచి 80,000 తీసుకుని 512 మందికి ఇల్లు కేటాయించారని చెప్పారు. అయితే 16 ఏళ్లు గడిచినా ఇంతవరకు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు కేటాయించిన ఇళ్లను తాళాలు పగలగొట్టి కబ్జాదారులు ఆక్రమించుకున్నారని చెప్తున్నారు బాధితులు. 80,250 రూపాయలు 512 మంది మొత్తము కలిపి వాళ్ళు 4 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వానికి చెల్లించింది. కానీ వాళ్ళ ఇండ్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఇవాళ నాటకీయంగా ఒక ఓటర్ సినీ పక్కీలో ఒక రాజకీయం చేస్తుందని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. 2020 ఆగస్టులో ఇల్లు తాళాలు ఇచ్చారు, ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకున్నారు. మళ్ళీ ఎందుకు గుంజుకున్నారని పోతే ఏం చెప్తలేరు. ఎమ్మెల్యే గారిని అడిగినాము, జిహెచ్ఎంసీ కమిషనర్ అడిగినాము, కలెక్టర్ సార్ కదా. ఇప్పటికి ఇది 50వ దర్శనం మాకు ఇక్కడ. 2020 में हमको चाबियां अलॉटमेंट कर दिए घर, तो करंट का ड्रेनेज का उसका प्रॉब्लम है, बोल के पानी का नहीं है, बोल के हम लोग को 1 महीने के बाद आओ बोले वो लोग. तो 1 महीने के अंदर ही जी वो लोग लोकल वाले कौन है आप नहीं बोल सकते, वो लोग हमारे ताले तोड़ के घर में घुस गए. अब वो लोगों को करंट भी आ जा रहा, पानी भी आ जा रहा, हमारे को करंट घर वाले को करंट का कलेक्शन नहीं है, पानी का कलेक्शन नहीं है, 1 महीना ठहरा बोले. 2016లో మాకు అలాట్మెంట్ అయ్యింది అని, కర్మన్ఘాట్లో అలాట్మెంట్ అయ్యిందని చెప్పారు. దానికి 45,000 డీడీ కట్టాలన్నారు, కట్టాము. కట్టిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకా 35,000 కట్టాలంటే అది కట్టాము. కట్టిన తర్వాత 2020లో మాకు కీస్ ఇచ్చారు జూలైలో. అప్పుడు వెళ్ళి ఫొటోస్ దిగాము, అన్నీ ఓకే మీదే ఇది. ఇంకా 2-3 మంత్స్లో డ్రైనేజ్ వాటర్ అన్నీ వస్తుంది.